గరగపరిలో ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ పర్యటించారు. దళితులను బహిష్కరించిన వారిపై చర్యలు తప్పవన్నారు. తప్పుడు సమాచారం ఇచ్చిన ఎంఆర్వోను సస్పెండ్ చేయాలని సూచించామన్నారు. భవిష్యత్లో ఎమ్మెల్యే ఓట్లు అడగాలన్నా ఈ గ్రామానికి క్షమాపణ చెప్పాల్సిందే అంటున్న జూపూడితో మా కరెస్పాండెంట్ రాజు ఫేస్ టు ఫేస్. ఈ రోజు గరగపరలో ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ ఒక పక్కన విచారణ చేస్తూ ఉంటే మరోపక్క దాదాపుగా రాష్ట్రానికి సంబంధించినటువంటి సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి నక్కానంద బాబుతో పాటుగా మంత్రి జవహర్ అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ ఈ విచారణకి సందర్భంగా ఇక్కడికి వచ్చి ప్రజలతో కూడా మాట్లాడడం జరిగింది. వాళ్ళకి అనేక హామీలు ఇచ్చారు. సార్, అసలు ప్రధానంగా చూస్తున్నా కూడా ఇక్కడ సోషల్ బైకాట్ జరిగినా కూడా అధికారులే ఇక్కడ సోషల్ బైకాట్ జరగలేదని చెప్పేసి రిపోర్టులు కూడా ఇవ్వడం జరిగింది. దాని మీద 2 నెలలుగా ఎన్నో కష్టాలు అనుభవించారు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు. మీ దృష్టికి వచ్చిన తర్వాత ఇప్పుడు దీన్ని ఎలా చూస్తారు, ఎలా చర్యలు తీసుకునే అవకాశం ఉంది? బాబు, ముందుగా సభ్య సమాజం దృష్టికి మీరు తీసుకొచ్చిన తర్వాత టెన్ టీవీ ప్రధానంగా సతీష్ గారు అక్కడ నుండి లైవ్ మాట్లాడిన తర్వాత దానిలో రియాక్ట్ అయిన వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను. ఈ రాష్ట్రంలో ఇలాంటి సోషల్ బైకట్ ఎక్కడైనా జరిగినా ప్రభుత్వం వీళ్ళందరినీ కూడా స్పేర్ చేయదు. ఎవరైతే సోషల్ బైకట్ చేయొచ్చు, మా దగ్గర అధికారం ఉంది, మా దగ్గర పొలాలు ఉన్నాయి, మా దగ్గర పాలేరులుగా పనిచేస్తున్నారు, మేం చెప్పిందే వేదం అనుకుంటే కుదరదని కూడా చెప్పడం కోసం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రెండో అంశం, ఈ గ్రామంలో జరిగినటువంటి సోషల్ బాయ్కట్ ని ఎంఆర్ఓ రిపోర్ట్లో లాస్ట్ పేజీలో దేర్ ఇస్ నో సోషల్ బాయ్కట్ ఇన్ దిస్ విలేజ్ అని రాస్తే నేను దాన్ని చదివి వెంటనే ఎంఆర్ఓని సస్పెండ్ చేయమని కూడా చెప్పడం జరిగింది. సో లాస్ట్ టైము మీ లైవ్ కి టెన్ టీవీ లైవ్ కి రెస్పాండ్ అయ్యి కలెక్టర్ని కూడా లైవ్ లో తీసుకుని ముందు కలెక్టర్ని ఇక్కడ పంపించాం. మాకు బాధ్యత ఉన్నది అంబేద్కర్ వాదులుగా. ప్రభుత్వంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు 125 అడుగుల ఎత్తైన విగ్రహాన్ని ఒకచోట పెడుతుంటే ఈ ఊరికి బుద్ధుందో లేదో నాకు తెలియదు, కానీ గ్రామంలో ఉన్నటువంటి ఎస్ఎస్ అంబేద్కర్ ని పెడితే మీరు కూడా దేవుడిగా చూడాల్సిన బాధ్యతను మరిచి అంబేద్కర్ విగ్రహాన్ని చెరువులో వేయటం, దూరంగా చేయటం, అడిగిన వాళ్ళని సోషల్ బైకట్ చేయటం, వీళ్ళందరూ కూడా శిక్షకు గురవుతారు. ఎవరైతే 3 వ్యక్తులు ఉన్నారో ఆ 3 వ్యక్తుల్ని ఖచ్చితంగా బలరామకృష్ణరాజుతో పాటు ఉన్నటువంటి 3 వ్యక్తులను కూడా అరెస్ట్ చేయమని ప్రభుత్వాన్ని మేము కోరాం. ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉంది, కలెక్టర్కి ఆల్రెడీ చెప్పడం జరిగింది. ఎమ్మెల్యే గారు కూడా ఒకవేళ ఓట్లకు మళ్ళా తిరిగి వస్తే ముందు ఈ గ్రామానికి క్షమాపణ చెప్పి ఇలా కాళ్లు పట్టుకున్న తర్వాతే తను ఇక్కడికి ఎంటర్ కావాల్సిన అవసరం ఉంది. ఆశామాష వ్యవహారం కాదు. ఈ ఊరు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులకు గానీ ప్రభుత్వానికి గానీ చెడ్డ పేరు తెస్తుందంటే రాష్ట్రం అంతా ఏకమవుతుంది. ఈ గ్రామానికి ప్రభుత్వం తరపున, దళితుల తరపున మేమందరం అండగా ఉంటాం. వీళ్ళని ఎవడు వెలివేస్తాడో ప్రభుత్వం వాళ్ళని దగ్గరగా తీసుకుంటుంది. ఎవడు వెలివేస్తాడో వాడి ఖచ్చితంగా ప్రభుత్వం వాడిని వెలివేసి వాడికి శిక్ష ఇవ్వడం కోసం ఈ రోజు మేము ఒక రిపోర్ట్ కూడా ప్రభుత్వానికి పంపబోతున్నాం. ఇక్కడ 2 నెలల నుంచి వీళ్ళకి ఏ విధమైనటువంటి ఉపాధి లేదు, వీళ్ళు బ్రతకడానికి మార్గం లేదు. అంటే మీ శాఖ నుంచి మీరు ఆల్రెడీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఉన్నారు, ఏం చేయదని సార్? ఎస్సీ కార్పొరేషన్ నుంచి మా దగ్గర ఉన్నటువంటి లోన్స్ గానీ ఇక్కడ కుర్రవాళ్ళు అప్లై చేసుకున్నట్లయితే, అదేవిధంగా ప్రభుత్వం కూడా మాకు చెప్పడం జరిగింది. ఇక్కడ చదువుకొని ఖాళీగా ఉన్నటువంటి విద్యార్థులు ఎవరున్నారో వాళ్ళ స్కిల్ అండ్ ఎంప్లాయ్మెంట్ ఉద్యోగాలు ఇచ్చే బాధ్యతను కూడా ఎస్సీ కార్పొరేషన్ తీసుకుంటాం. మీ అందరికీ తెలుసు 125 ఇన్నోవా కార్ని ఈ రాష్ట్రంలో అంబేద్కర్ జయంతి సందర్భంగా మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఆలోచన మేరకు ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ ఇక్కడ ఎవరైనా ఉన్నట్లయితే వాళ్ళు వాళ్ళ ఎమ్మెల్యేకి ఇక్కడ రాజులకి వాళ్ళకి ఏ కారులు ఉన్నాయో దళితులు కూడా అదే కారులో తిరగడం కోసం మేము 20 లక్షల ఇన్నోవా కారును కూడా ఈ గ్రామంలో ఇస్తాం. ఎవరైనా ఇక్కడ నుంచి మీలాంటి వాళ్ళు మళ్ళా వాళ్ళని మోటివేట్ చేసి పంపించండి. ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకున్న తర్వాత ఈ అంశాన్ని మీరు తీసుకొచ్చిన 4 రోజుల్లోనే ప్రభుత్వం స్పందించింది. మధ్య మధ్యలో చాలా మంది వచ్చిపోవచ్చు, కానీ ఈ గ్రామంలో ఒక హార్మోనియస్ కూడా కావాల్సిన అవసరం ఉంటుంది, ఒక కార్డియల్ రిలేషన్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. ఈ గడ్డనే నమ్ముకుని పుట్టినటువంటి దళితులు అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్న వాళ్ళు కలిసిమెలిసి ఉండాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ కలిసిమెలిసి ఉండే క్రమంలో ఘర్షణ వాతావరణాన్ని మేము ఇంకా మిగతా వాళ్ళగా రాజే తెలుసుకోలేదు. ఘర్షణ పడాల్సిన అవసరం లేదు. అంబేద్కర్ ఆశయాల కోసం పనిచేసే వ్యక్తులుగా మేము గవర్నమెంట్ లో ఉన్నాం. గవర్నమెంట్ ఖచ్చితంగా ఆదుకుంటుంది. గవర్నమెంట్ ఇస్ ఎ బిగ్ ఫోర్స్. గవర్నమెంట్ వీళ్ళకి అండగా ఉంటుంది. అంటే మొత్తానికి ఎట్లా చూసుకున్నా ప్రభుత్వం వైపు నుంచి మాత్రం పూర్తి స్థాయిలో సహకరిస్తాం. ఎవరైతే నిందితులుగా దోషులుగా ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా అరెస్ట్ చేసి తీరుతామని చెప్పేసి జూపూడి ప్రభాకర్ చెప్తున్నారు. అదేవిధంగా ఈ గ్రామంలో చదువుకున్న యువత ఎవరన్నా ఉంటే తమ శాఖ ద్వారా, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా వాళ్ళకి ఉపాధి మార్గాన్ని కూడా కల్పిస్తామని జూపూడి చెప్తున్నారు. కెమెరామెన్ రమేష్ తో రాజు 10 టీవీ గరగపరు పశ్చిమ గోదావరి.